పీఆర్సిపై ఇక ఇదే నిర్ణయం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చేశారు సో పిఆర్సీ మీద బిగ్ బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి దీని గురించి పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం ముందుగా వీడియోని లైక్ చేసి మీ తోటి ఉద్యోగమిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి పీఆర్సీ ఫిట్మెంట్కి సంబంధించి ఉద్యమానికి సిద్ధమవుతున్న ఉద్యోగ సంఘాలు పీఆర్సిపై ఏపీ ప్రభుత్వం ఇంకా స్పష్టత ఇవ్వలేదు దీంతో ఏపీ జేఏసీ ఏపీ అమరావతి జేఏసీకి చెందిన ఎంప్లాయీస్ యూనియన్ నేతలు సోమవారం నాడు సమావేశమైతే అయ్యారు తొలి ఈ రెండు సంఘాలు వేరువేరుగా సమావేశం కానున్నారు తర్వాత ఈ రెండు సంఘాల నేతలు సంయుక్తంగా సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నారు ఈ సమావేశంలో ఉద్యమ కార్యాచరణ అయితే సిద్ధం చేయనున్నాయి అయితే ఇక్కడ పీఆర్సీ పై ఏపీ ప్రభుత్వం ఇంకా తేల్చలేదు ఈ విషయంపై ఉద్యోగ సంఘాలతో గత మాసం చివరిలో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లోని ఉద్యోగ సంఘాలతో చీఫ్ సెక్రటరీ నేతృత్వంలో కార్యదర్శుల కమిటీ చర్చించింది అయితే ఈ సమావేశంలో కూడా పీఆర్సీ ఫిట్మెంట్ విషయంలో పద్నాలుగు పాయింట్ రెండు తొమ్మిది కంటే ఎక్కువ ఇవ్వలేమని కార్యదర్శుల కమిటీ సమావేశంలో అధికారులు ఉద్యోగ సంఘాలకు తేల్చి చెప్పారు అయితే ఇక్కడ గవర్నమెంట్ దీనికన్నా ఎక్కువ ఇచ్చే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ఐఆర్ కంటే ఎక్కువగానే పిఆర్సీ ఫిట్మెంట్ అయితే ఉండాలని చెప్పి మళ్ళీ ఆదేశాలు కూడా జారీ చేశారు దానికి తగ్గ ప్రతిపాదనలు కూడా సిద్ధం చేయిస్తున్నారు అయితే ఇక్కడ దీంతో ఉద్యోగ సంఘాలు అసంతృప్తిని అయితే వ్యక్తం చేశారు ఈ పద్నాలుగు పాయింట్ రెండు తొమ్మిది శాతం ఫిట్మెంట్కి ఉద్యోగ సంఘాలు అసంతృప్తి వ్యక్తం చేశారు పిఆర్సీ విషయంలో గతంలో ఏపీ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన్ రాజేంద్రనాథ్ రెడ్డి ఏపీ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఇచ్చిన హామీల మేరకు తమ నిరసన కార్యక్రమాలను వాయిదా వేసుకున్నామని ఉద్యోగ సంఘాల నేతలు గుర్తు చేసుకున్నారు అయితే చర్చలకు పిలవాలని ఉద్యోగ సంఘాల నేతలు కోరుతున్నారు పీఆర్సీపై కార్యదర్శక కమిటీ ఇచ్చిన నివేదికను సీఎంకి ఇచ్చిన డెబ్బై రెండు గంటల్లోనే ఫిట్మెంట్పై సీఎం తెలుస్తారని సిఎస్ హామీ ఇచ్చారని ఆ ప్రకటన ఉద్యోగ సంఘాల నేతలు గుర్తు చేసుకున్నారు అయితే దాదాపుగా పదిహేను రోజులు దాటినా కూడా పీఆర్సీపై ప్రభుత్వం నాంచ్యవేత ధోరణి అవలంబిస్తుందని ఉద్యోగ సంఘాల నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు రాష్ట్రానికి వచ్చే ఆదాయంలో సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ ఆదాయం ఉద్యోగుల జీత బలకే ఖర్చు పెడుతున్నామనే వాదనలో వాస్తవం లేదని ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి సో ఇదండి వాటి పీఆర్సీకి సంబంధించి వచ్చిన లేటెస్ట్ న్యూస్